నమస్తే, వెల్కమ్ టు డిఎక్స్టివి. నేను సింధు. ఈరోజు మనతో పాటు జ్యోతిష వాస్తు నిపుణులు అలాగే పండితులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగ్నేయం గురించి తెలియజేయండి. అక్కడ ఏ వస్తువులు పెట్టుకోవచ్చు, ఏ వస్తువులు పెట్టకూడదని తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ఆగ్నేయ దిశ మనకి ఆగ్నేయ పాకముచ్చితని చెప్పడం జరిగింది శాస్త్రంలో. విశ్వకర్మ ప్రకాశకాలం ఉన్నటువంటి శ్లోకం అది. ఆగ్నేయ పాకముచ్చితే అంటే ఏమిటి? అగ్ని ఉండే ప్రదేశం ఆగ్నేయంలో పాకముచ్చితే అంటే వంట వండుకో అని చెప్పారు. ఎందుకు? అగ్ని ఉన్నప్పుడే కదా మనం అగ్నితోనే కదా వంట వండుతాం. కాబట్టి ఆగ్నేయంలో అగ్ని భాగ సంబంధంగా అగ్ని సంబంధించి పనిచేస్తాం. ఇందాక నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ లాగా ఇక్కడైతే చెవులో పెట్టుకునే ఇయర్ ఫోన్ అయితే చెవులోనే పెట్టుకోవాలి. అలా శాస్త్రంలో అక్కడ అగ్ని పెట్టడం వల్ల అది వన్ ఆఫ్ ది మనీ పాయింట్. ఫైనాన్షియల్ అభివృద్ధి బాగా ఉంది ఏ ఇంట్లో అయినా అంటే అందులో ఒకటి ఆగ్నేయం కూడా ప్రధానంగా. ఎందుకంటే మనకి వేదంలో కూడా చెప్పబడినటువంటిది ఎవరు ఇస్తారు ధనము, ధనం ఇవ్వడానికి ఒక దేవత ఉంటుంది, అగ్నిదేవుడు ధనాన్ని ఇస్తాడట. అగ్నిదేవుడు, అగ్నిని కనుక మనం ఎంత ఆరాధిస్తూ ఉంటే ధనం ఇస్తుంది, లక్ష్మిని ఇస్తుంది. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుంది. అగ్ని కనుక మనం ఆరాధించగలిగితే రెగ్యులర్గా అగ్నిని ఆరాధిస్తున్నాము చక్కటి ఫలితం వస్తుంది. అంటే అది ఎలాగా? బయట కనబడే అగ్ని లోపల ఉండే అగ్ని. ఇప్పుడు మీరు ఉన్నారు ఉదాహరణకి ఉత్సాహంగా యాంకరింగ్ చేస్తున్నారు, మంచి పేరు వస్తుంది, అందరూ కూడా అబ్బా చాలా బాగా యాంకరింగ్ చేస్తారు. అదే బేలగా ఏమండి గురువు గారు ఎలా ఉంటుంది అంటారండి అంటే ఏముండదు ఇంకా అక్కడ ఈవిడే వెంకర్రావు బాబు అంటారు. అవునా? రైట్. అదే ఒక పని చేస్తున్నారు ఒక ఆఫీస్లోనే ఇక్కడ ఎనర్జెటిక్గా ఉన్నాడు ఆఫీసర్ ఏమంటాడారా ఈయన పనులు తీకంటారు బాబు ఎవరిని తీసినా సరే బాగా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు అంటే ఏంటి? బయటకు కనబడే బాహ్య అగ్ని లోపల ఉండే మనకు ఉండేటువంటి అగ్ని మనకి లక్ష్మీప్రదం. ఓకే. అందుకని అగ్ని ధనాన్ని ఇస్తుంది. నిత్యము నిత్యాగ్నిహోత్రం చేసేవాడు కానీ రోజు దీపం పెట్టుకోవాలి. ఎందుకు? మనకు జ్ఞానం వస్తుంది, ధనం ఇస్తుంది. అందుకని ఇప్పుడు ఈ అగ్ని భాగం కనుక పాడైతే ఇంకోటి కూడా ఉంది అగ్నికి. అగ్నికి ఉన్నటువంటి మరొకటి ఏంటంటే వివాహం జరగాలంటే అగ్నిదేవుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అగ్ని అనుగ్రహం ఉండాలి వివాహం జరగాలంటే. ఎందుకు అంటే ఆగ్నేయ దిశ కనుక పాడైతే కూడా వివాహ దోషాలు వస్తాయి. ఎందుకు అంటే ఆగ్నేయానికి శుక్రుడు కారకుడు, శుక్ర భగవానుడు కారకుడు, శుక్రుడు వివాహానికి కారకుడు. అందుకే ఏదైనా ఇళ్లలో కనుక వాళ్ళకి తెలియక ఆగ్నేయంలో బాత్రూములు కట్టుతుంటారు. మీరు అగ్ని ప్రదేశంలో మలమూత్ర విసర్జనలు చేస్తారా? చేయకూడదు కదా. అగ్ని ధనం ఇస్తుందని తెలిస్తే అక్కడ మలమూత్ర విసర్జనలు ఎలా చేస్తాం? చేయకూడదు. చాలామంది తెలియక కట్టేస్తుంటారు. వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు అవ్వు, ఒకవేళ వివాహమైనా సరే గొడవలు అవుతూ ఉంటాయి. డబ్బులు ఎవరో ఒకరు తెలిసిన వాడు కూడా నాకు డబ్బులు నీకు మళ్ళీ ఇస్తానని చెప్పి తీసుకునే వాడు సతాయిస్తూ ఉంటాడు. భార్య ఒక ఒక వివాహం సెట్ అవ్వదు తొందరగా. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అగ్ని భాగంలో. ఎందుకంటే మనకు శాస్త్రంలో ముఖ్యంగా ఆకాశ అనీల అనేటువంటి దేవతా స్వరూపాలు చెప్పడం జరిగింది. ఆకాశ అనీల అనేటువంటి మొత్తం ఒకటి సెవెన్ ఉంటాయి బ్రహ్మ దగ్గర నుంచి వితత ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ ఆకాశ అనీల అనేటువంటి ఏవైతే దేవతా స్వరూపాలు ఉంటాయో ఇవి పర్టికులర్గా ధనాన్ని ఇవ్వడానికి తోడ్పడుతూ ఉంటాయి మనకి. ఓకే. కేవలం మనం ఏమనుకుంటామంటే అగ్నిని ముట్టించేసాము అయిపోయింది అనుకుంటాం కాదు. కలర్స్ ఆ వంటగదిలో ఉండేటువంటి వాల్ కలర్స్, వాటర్ రిలేటెడ్ కలర్స్ అసలు ఉండకూడదు. అంటే బ్లూ కలర్స్ లాంటివి అసలు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. వాటర్ ఎక్కువగా స్టాక్ ఉండకూడదు అగ్నేయంలో. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఎక్కువ వాటర్ స్టాక్ పెట్టేసుకుంటారు. ఇప్పుడు అగ్ని ఉందమ్మా, నీళ్ళు వేసాము, ఏమవుతుంది? అగ్ని చల్లారిపోతుంది. అగ్ని చల్లారిపోతే అగ్ని ధనాన్ని ఇస్తుందని చెప్పుకున్నాం కదా, ధనప్రాప్తి ఉండదు సరిగ్గా వాళ్ళకి. నీరున్న దగ్గర అగ్ని ఉండదు కదా, మరి తగ్గిపోతుంది. ఎనర్జీ తగ్గించేసాం కదా. ఇందాక నేను మీకు ఏం చెప్పాను, వాస్తులో తత్వాలను బట్టియే ఉంటుందండి అన్నాను కదా. ఇప్పుడు ఈ తత్వం అగ్నితత్వం తగ్గిపోయిందిగా. ఇందాక మీకు చెప్పాను బాడీలో ఫైరీ ఎనర్జీ తగ్గిపోయింది. ఇంకా మీరు ఇంకొంచెం ఐస్ క్రీమ్ తిని ఇంకొంచెం తీసుకుంటుంది ఇంకేముంది, ఇంకా ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది, ఇంకా చల్లదనం ఇంకా పెరిగిపోతుంది. దాన్ని పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ఫస్ట్ అక్కడ వాటర్ లేకుండా చూసుకోవాలి. అయితే మీకు సందేహం కలగవచ్చు, ఏమంటే వంటగది వాటర్ లేకుండా ఎలాగా, కొంత అవసరం పడుతుంది కదా. అందుకే పాతకాలంలో ఏం చేసేవారు, రాగి బిందెలు ఉండేవి,
రాగి బిందెలో వాటర్ ఉంటే మళ్ళీ దోషం కాదు, లేదా మట్టి పాత్రలో ఉంటే దోషం కాదు. ఓకే, కొండుంది కొండలో వాటర్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనం వంట వండుకోవడానికి కొంత వాటర్ అవసరం, అక్కడ వాటర్ లేకపోతే కష్టం కదా. కొండలో పెట్టుకోవచ్చు, రాగి పాత్రలో పెట్టుకోవచ్చు వాటర్ని. ఇవాళ రేపు యూరో సంబంధించి దానికి సంబంధించిన రాగి ఉంటుంది, లోపల కాపర్ ప్లేట్స్ ఉంటున్నాయి, కాపర్గా ఉండి ఉంటుంది, అలాంటివి పెట్టుకోవచ్చు. కాపర్ ఉంటే మళ్ళీ దాన్ని బయటికి ఆ ఎనర్జీని వాటర్ రిలేటెడ్గా ఎనర్జీ ఇదవ్వకుండా పాడవకుండా చేస్తుంది. దాన్ని వాటర్ ఎనర్జీ వచ్చేసి అక్కడ అగ్నితత్వం సంబంధించిన ఎనర్జీని పాడు చేయదు, ఎందుకంటే రాగి కూడా అగ్నితత్వం కాబట్టి. ఓకే ఓకే గురుగారు. అలాగే ఇవాళ రేపు మేజర్గా జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే, ఒక 20-30 ఏళ్ళ నుంచి ఈ బండ ఏదైతే వేస్తారో, ఈ 30-40 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది. ఇంతకుముందు బండ ఉండేది కాదు మనకి, కిందనే వండించుకునేవారు, మీకు తెలుసో తెలీదు. బొగ్గులు పొయ్యిలు ఉండేవి, కర్ర పొయ్యిలు ఉండేవి, లేకపోతే కిరోసిన్ స్టవ్లు ఉండేవి, కిందే వండుకునేవారు. 30 ఏళ్ళ నుంచి ఏమైందంటే గట్టులు కట్టడం స్టార్ట్ చేశారు, దాని పక్కనే సింక్ పెట్టుకోవడము, సింక్ పెడుతున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆ గట్టు బ్లాక్ కలర్ గట్టు కడుతున్నారు. బ్లాక్ సిగ్నిఫైస్ వాటర్, వాటర్. ఒకవేళ అక్కడ గట్టు పెట్టగలిగితే లైట్ గ్రీన్ కానీ రెడ్ కలర్ కానీ పెట్టుకోవాలి. ఓకే, ఒకవేళ అది కుదరలేదు, ఇప్పుడు మీరు ఒక రెంటింట్లో ఉన్నారనుకోండి ఉదాహరణకి, ఇప్పుడు మనం ఆ బండ తీసేయలేము ఎందుకంటే ఓనర్ అది, అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే స్టవ్ కిందని గ్రీన్ కలర్ టైల్స్ పెట్టాలి స్టవ్కి బండకి మధ్యలో. అప్పుడు ఏమైంది, గ్రీన్ కలర్ వచ్చేసింది కదా మధ్యలో, ఈ వాటర్ ఎఫెక్ట్ దీనికి టచ్ అవ్వట్లేదు అగ్నికి. అగ్నికి వాటర్ ఎఫెక్ట్ టచ్ అవుతాయి ముందు అగ్ని ఆరిపోతుందిగా, తగ్గిపోతుంది ఎనర్జీ. సో ఇది పాటించాలి, అప్పుడు ఏమవుతుంది మీకు ఫైనాన్షియల్గా స్లోగా గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చేవి ఇంకా స్థానాలు చాలా ఉన్నాయి, వెస్ట్ నార్త్ ఇలా ఉంటాయి. ఆగ్నేయం మాత్రం స్టార్టింగ్ పాయింట్, డబ్బు రావడానికి స్టార్టింగ్ పాయింట్. స్త్రీలు రోజు వంట వండుతుంటారు కదా, అదొక అగ్నికార్యం, అగ్నికార్యం స్త్రీ చేస్తుంది, రోజు చేస్తుంటుంది. అందుకే స్త్రీ పొరపాటును కూడా కంటతడి పెట్టకూడదు అంటారు. ఎందుకు అంటే స్త్రీ నిత్యము అగ్నికార్యం చేస్తుంటుంది కాబట్టి, సహజంగానే స్త్రీకి అగ్నికార్యం చేసినా చేయకపోయినా సహజంగా శక్తి స్వరూపిణి అట స్త్రీ. అంటే అమ్మవారు సహజంగా స్త్రీకి ఒక శక్తిని ఇచ్చింది, వాక్శక్తి. తను కనుక బాధపడుతూ ఏదైనా ఏడుస్తూ ఒక మాట అన్నది, బాధపడుతూ కక్ష పెట్టుకుని అంటే కాదు, బాధపడుతూ నిజంగా ఎవరైనా బాధపడుతూ అంటే అది జరిగి తీరుతుంది. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి ఆ ఇంట్లో ఒక స్త్రీ మూర్తిని ఎవరో ఏడిపిస్తున్నారు, భర్త ఎవరు సంథింగ్, ఎవరో మొత్తం భర్తే ఏడిపించాలని రూల్ లేదు, ఒక్కోసారి ఎవరో ఏడిపిస్తున్నారు ఉదాహరణకి, తను గనక బాధపడుతూ ఒక మాట గబుక్కున అన్నదండి అది అయి తీరుతుంది, అయి తీరుతుంది. ఇంకా తప్పు ఏడ్చుకుంటూ అంటే అయి తీరుతుంది, ఎందుకంటే స్వయంగా ఆ శక్తి ఇచ్చాడు. ఓకే, దాంతోపాటు ఇప్పుడు చాలామంది కొంచెం పని వాళ్ళకి అప్పు చెప్తున్నారు, ఒకప్పుడు తల్లే ఉండేది కదా, ఎంత తక్కువ ఏదో ఒకటి వండుతుంటుంది, అగ్నికార్యం వాళ్ళు నిత్యం చేస్తున్నారు తెలియకుండా. అందుకే అది అగ్నికార్యం కాబట్టి ఏం చెప్తారంటే, మన శాస్త్రంలో నువ్వు చక్కగా స్నానం చేసుకుని వంటగదిలోకి వెళ్ళమని చెప్తారు. ఎందుకంటే హోమం దగ్గర మనం వంటగదిలోకి, హోమం దగ్గరికి స్నానం చేయకుండా వెళ్ళాం కదా, ఈక్వల్ టు హోమం అది అగ్నికార్యం అనేటువంటిది. కాకపోతే అక్కడ అంతా మంత్రాలు అవన్నీ ఉంటాయి, ఇక్కడ ఏంటంటే పూపులు వేస్తుంటాం అలా. కాబట్టి ఏంటంటే పొరపాటును కూడా వాటర్ రిలేటెడ్ ఉండకూడదు, ఒకటి. రెండవది బ్లాక్ బండ్ ఉంటే దానికి గ్రీన్ది వేసుకోవాలి. మూడోది ఏంటంటే అక్కడ కలర్స్ విషయంలో బ్లూ కలర్స్ లాంటివి అసలు వాడకూడదు, జాగ్రత్త పడాలి. కేవలం వాల్కేసే కలర్లే కాకుండా కబోర్డ్స్ ఉంటాయి మనకి, అక్కడ ఉండే కలర్స్ కూడా బ్లూ లాంటిది ఉండకూడదు. ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఇంకోటి అక్కడ చదివిక బాత్రూమ్స్ కడుతుంటారు, బాత్రూమ్స్ కట్టకూడదు, చీపుర్లు చాటలు లాంటివి అక్కడ పెట్టకూడదు. ఇట్లా చాలా నియమాలు ఉన్నాయి దానికి, అవి జస్ట్ అవి ఏమి కూలగొట్టకుండానే ఆ పదార్థాలు అక్కడ నుంచి కనుక తీసేయగలిగితే ఎనర్జీ ఫామ్ అవుతుంది, దాన్ని రీక్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కు ఉంది మనకి, ఊపిరి పీల్చుకుంటున్నాం, ఇక్కడ ముక్కుకు ఒక క్లిప్ పెట్టేసాం, మీరు దానికి ఆపరేషన్ చేయక్కర్లేదు, గాలి పీల్చుకోవాలి, క్లిప్ తీస్తే ఆపరేషన్, గాలి పీల్చుకోగలుగుతాం. అవును, చిన్న అంతే కదా, ఆ క్లిప్ తీసే గాలి పీల్చుకుంటాం. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అగ్నేయంలో ఫైనాన్స్ రావడానికి వచ్చేటువంటి దాన్ని బ్లాక్ చేస్తున్నారు. అది తీస్తే బ్లాక్ క్లియర్ అయిపోతుంది, పెద్ద ఆపరేషన్ అక్కర్లేదు దానికి, అదంతే. గురుగారు మీరు చూసిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. చెప్తానమ్మా, ఇక్కడ ఒక హైదరాబాద్లోనే చూశాను, అది బెంగళూరు అటు సైడ్ కాదు. అదేంటంటే ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళా, వాళ్ళ ఇల్లు
దాదాపుగా అప్పటికి ఒక 2 ఇయర్స్ అయింది. అంతకు ముందు అతను ఉండే ఇంట్లో బాగా సంపాదించాడు, బాగా అంటే బాగా సంపాదించాడు. బాగా సంపాదించి ఇల్లు కొనుక్కున్నాడు. ఇల్లుకి వచ్చినప్పటి నుంచి ఫైనాన్స్ మొత్తం డౌన్ అయిపోయింది ఆయనకి. ఓకే, ఆయనకు అర్థం కావట్లేదు, నేను కష్టపడట్లేదా అంటే బ్రహ్మాండంగా కష్టపడుతుంది, నిజంగానే బాగా కష్టపడతాడు ఆ వ్యక్తి, నిజంగానే మంచి నిజాయితీ పరుడు, బాగా కష్టపడతాడు, నిజాయితీ పరుడు, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం, ఆయనది బిజినెస్, అతను సంథింగ్ అదేదో దానా ఏదో తయారు చేస్తారు, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, 2 ఇయర్స్ పైన 3 ఇయర్స్ దాటింది అనుకుంటా, దానా సంథింగ్ తయారు చేస్తారు వాళ్ళు, ఫుడ్ సంథింగ్, ఫుడ్ ఈ జంతువులకు వేసే ఫుడ్కి సంబంధించింది. అంత కరెక్ట్గానే ఉంటున్నాను కదా సార్, నాకు ఎందుకు సడన్గా ఫైనాన్స్ పడిపోయింది, నాకు నిజంగా అంటే ఒక్కోసారి మనిషికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసినప్పుడు ఏమైపోతుందంటే నేను ధర్మంగా ఉండకూడదా ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. మార్కెట్లో ధర్మంగా లేనివాడి బాబా తుకుతున్నాడు కదా, నాకెందుకు ఇలా అయిపోతుంది, ఇలా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంటాడు మనిషి అన్నప్పుడు, లేదండి మీకు అంటే ఇక్కడ 3 రకాలు ఉంటాయి. అగ్ని ధనాన్ని క్రియేట్ చేస్తుంది, అంటే ఫస్ట్ క్రియేషన్ ఈజ్ నార్త్, నెక్స్ట్ క్రియేషన్ ఈజ్ సౌత్ ఈస్ట్, అంటే ఆగ్నేయ భాగం, లాభం వచ్చేది వెస్ట్, ఇలా చెప్తారు శాస్త్రంలో. అవకాశం వస్తుంది, ఆర్డర్స్ వస్తున్నాయి, కానీ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత డబ్బులు రావట్లేదు అన్నాడు ఆయన. ఆర్డర్స్ వస్తున్నాయంటే నార్త్ బాగానే ఉంది, ఆర్డర్ ఇచ్చిన తర్వాత డబ్బులు రావట్లేదు. కొంతమంది మీకు కంపెనీస్లో ఇలాంటివి ఎదుర్కొని ఉంటారు, మేము సప్లై చేసేసిన సార్ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అంటుంటారు, వీడి బాబు మునిగిపోతాడు అంటే ఎందుకు రావట్లేదు, మీ ఇంట్లో ఆగ్నేయం ఏమైనా పాడైందని అడిగాడు. అంటే లేదు సార్, మా ఇంట్లో చక్కగా ఆగ్నేయం బాగానే ఉంది, కిచెన్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి అన్నాడు. నాకు కూడా ఫస్ట్ అక్కడికి వెళ్తే నాకు కూడా ఫస్ట్ అర్థం కాదు, బాగానే ఉంది కదా అనుకో, అది ఇండివిజువల్ హౌస్, వీళ్ళకే తెలియదు అక్కడ గొయ్యి ఉంది, అక్కడ వాటర్ ఉందని, ఎందుకు తెలియలేదు అంటే చెప్తాను చూడండి, విచిత్రం చెప్తాను చూడండి, వీళ్ళకి పాత వ్యక్తి ఏం చేశారంటే అక్కడ ఒక ట్యాంకర్ ఉంది, దాని మీద ఒక ఇలాగ ఒకటి దాన్ని ఏమంటారు అంటే గడ్డి, ఈ గడ్డి ఉంటుంది చూసారా, ఆర్టిఫిషియల్ గడ్డి లాగా అలాంటిది ఒకటి అక్కడ వేసి పెట్టేశారు. దాని కింద ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది, ఈశాన్యంలో కూడా ఇంకోటి ఉంది కానీ ఆగ్నేయంలో ఉంది. వీళ్ళు ఎప్పుడు దాన్ని పట్టించుకోలే, అది ఎందుకు పట్టించుకోలేదు, అది ఎలా ఉంటుందంటే వాళ్ళ టైం అలా పనిచేసినప్పుడు ఏది పట్టించుకోడు మనిషి. నేనేం చేశానంటే చూసి ఇక్కడికి ఏదో ప్రాబ్లం ఉంది, ఎందుకు ఇట్లా అవుతుంది అని అనుకోని బయటికి వెళ్ళా. బయటికి వెళ్ళి నడుస్తుంటే టప్ టప్ అని తగులుతుంది అక్కడ, ఏమిటండి ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఏమైనా ఉందా అంటే అది ఏదో ఉన్నట్టు ఉంది సార్, మాకు మేము పెద్దగా బిజీగా ఉండి పట్టించుకోలేదు, ఎందుకంటే మేము కొత్తగా ఎస్టాబ్లిష్ చేసాము కంపెనీ, దాని నుంచి రావట్లేదు అని ఆ టెన్షన్లో ఉండిపోయాము, మా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెద్దగా వాసు గురించి తెలియదు అనుకుంటే సరే అని చెప్పి తీసి చూసాం. తీసి చూస్తే అక్కడ ట్యాంక్ ఉంది, గొయ్యి ఉంది, అందులో మురికి వాటర్ ఉన్నాయి మొత్తం. అయ్యో ఇదేంటండి ఇక్కడ ఉంది అంటే, అయ్యో నిజమే సార్ మాకు కూడా అర్థం కాదు. స్టార్టింగ్లో ఆయన ఒకసారి అన్నాడు ఇల్లు అమ్మే, అతను మర్చిపోయాను నేను చెప్పాడంట, ఆయన ఇక్కడ ఇది ఉందండి నేను చెప్పాడంటే, కానీ అది బయటికి కనబడకపోయేసరికి అది ఏదో మాటలో వెళ్ళిపోయిందని ఆయన అప్పుడు చెప్తే ఇమ్మీడియట్లీ దాన్ని క్లోజ్ చేసి ఈశాన్యంలో ఉన్నప్పుడు అప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. అట్లా ఏంటంటే మనకు తెలియకుండా కూడా తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, అలాగా ఉండకూడదు. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు, మంచి మీరు చూసిన ఎగ్జాంపుల్ని మాకు క్లారిటీగా వ్యూవర్స్కి కూడా తెలియజేశారు, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.